ते अर्हते सम्यक् संबुद्धाय आत्मैव ह्यात्मनो नाथः आत्मैव आत्मनाचोदयात्मानम् ईक्षस्वात्मानमात्मना स्मृतिमानात्मना गुप्तः सुखं भिक्षो चरिष्यसि. ఈ వాక్యం చాలా మంచిది. స్మృతిమాన్, స్మృతి గలవాడు. ఇది సంస్కృతంలో ఇది ఆ భాషకి విలక్షణమైన ప్రయోగం. స్మృతి గలవాడు దేనిచే అవుతాడు? దేనిచే వీడు స్మృతి గలవాడు అగుచున్నాడు? అంటే దేనిని స్మరిస్తున్నాడో దానిచే స్మృతి గలవాడు అగుచున్నాడు. ఇప్పుడు గతమును స్మరించాడు అనుకోండి, గతేన స్మృతిమాన్. భవిష్యత్తును స్మరిస్తున్నాడని, భవిష్యత్తును స్మరించడం ఏమిటి అంటే గతమునే భవిష్యత్తులోకి ప్రాజెక్ట్ చేసి స్మరిస్తాడు. అప్పుడు భవిష్యత స్మృతిమాన్. వీడికి జరిగిన అవమానం ఏదో స్మరిస్తూ కూర్చున్నాడు అనుకోండి, అవమానేన స్మృతిమాన్. ఏదో ఒక పెద్ద ఫంక్షన్లో వీడిని మర్యాద చేశారు, సమ్మానం చేశారు, అది స్మరిస్తున్నాడు అనుకోండి, సమ్మానేన స్మృతిమాన్. అర్థమైందా యూసేజ్? అక్షణ కాణ అని, కాణ ఒంటి కన్నువాడు. దేనిచే ఒంటి కన్నువాడైనాడు? అక్షణ ఒంటి కన్నుచే ఒంటి కన్నువాడు. అదొక స్పెషల్ యూసేజ్. ఇత్థంభూత లక్షణే తృతీయ అని ఏదో అంటారు. స్మృతి గలవాడు అవుతాడు. దేనిచే స్మృతి గలవాడు అవుతాడు? మన మన అనుభవాన్ని మనం చూసుకోవచ్చు. మనము స్మృతి గలవారము అవుతూ ఉంటాము. దేనిచే అంటే ఒకప్పుడు గతాన్ని స్మరించుకుంటూ, గతమును స్మరించుట, ఇంకొకప్పుడు భవిష్యత్తు గురించి ఊహాపోహలను చేయుట, మరొకప్పుడు వాడు చేసిన అవమానమని వీళ్ళు పలికిన పలుకులని, ఈ విధంగా. లేకపోతే ప్రాపంచికములైనటువంటి భోగములు, విషయ భోగములు ఏవి గలవో వాటిని స్మరించుకుంటూ కూర్చోటం. అంటే అర్థమేమిటి? ఆ స్మరణ శక్తి, ది పవర్ ఆఫ్ రికలెక్షన్, అది ఇట్స్ ఎ ఫ్యాకల్టీ, ఒక పవరు. అది మనకి భగవంతుడు ఇచ్చినాడు. దానిని ఉపయోగించి మనం ప్రాపంచిక విషయములను అలాగ స్మరించుకుంటూ వాటినే ఆ బ్రెయిన్ సెల్స్లో రీసైకిల్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాం. రీసైకిలే కదండి స్మృతి అంటే, రీసైకిలే. సో ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటాం. అది కట్టిపెట్టేమన్నారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు వాడెవడో శత్రువు అనుకోండి, శత్రువు మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే తీసుకోవచ్చు, అది వేరే సంగతి. అంతేగాని ఆ శత్రువును అలా స్మరించుకుంటూ కూర్చుంటే మనస్సులో ఒక రకమైన వికారం పుడుతుంది తప్ప మీకేమీ వేరే ప్రయోజనం సిద్ధించదు. ఆ శత్రువుకి కలిగే హాని కూడా ఏమీ ఉండదు. తర్వాత వాడిని తలుచుకుని మీరు కష్టపడిపోతున్నారని తెలిస్తే వాడు సంతోషిస్తాడు కూడా. కాబట్టి ఈ స్మృతి అలా రికలెక్ట్ చేసుకుంటూ ఉండటము, రీసైకిల్ చేస్తూ ఉండటము, ఏదో గార్గిలింగ్ అని, రీగార్గిల్ చేస్తూ అంటే దాన్నే నెమరు వేసుకుంటూ ఉండటం, రూమినేట్, రూమినేషన్, రూమినేట్ చేయటం అంటే నెమరు వేసుకోవటం. ఆవు ఆ తిన్నదాన్ని పైకి తెచ్చుకుని మళ్ళీ నెమరు వేసుకుంటుంది. ఆ విధంగా గతానంతనే నెమరు వేసుకుంటూ ఉండటం, ప్రాపంచిక విషయములను, వ్యక్తులను, ఘటనలను స్మరిస్తూ బ్రతకటం. మనిషి అలా ఉంటాడు, అలా ఉండకూడదు. ఒక సలహా ఏం చెప్పారంటే, నీవు కనుక బహిర్ముఖుడు, దాన్ని బహిర్ముఖత్వము అని అంటారు, బహిర్ముఖుడు అవై ప్రాపంచిక విషయములనే స్మరించుకుంటూ కూర్చుంటే నీకు ఆత్మవిస్మృతి కలుగును. ప్రాపంచిక స్మృతి పుణ్యమాని ఆత్మవిస్మృతి కలుగును. ఈ పొరపాటు చెయ్యకు. ఎప్పుడూ కూడా ఆత్మను మాత్రమే స్మరించుకుంటూ ఉండు. అంటే ఆత్మను మాత్రమే తెలుసుకుంటూ ఉండుము. ఆత్మను తెలుసుకునుట అనగానేమి?
చిత్రం ఏంటంటే, ప్రాపంచిక స్మరణమును మీరు మానివేయుటయే ఆత్మను తెలియుట. ఇది వీధుల్లో తిరగడం మానేస్తే ఎక్కడ ఉంటాడు వాడు? ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి నిజానికి దైవము వేరే ఉన్నది అనే సెన్స్ నుంచి బయటపడి, నేను అల్పుడను అనే సెన్స్ నుంచి కూడా బయటపడిపోతే వీడు దైవస్వరూపుడుగా మిగిలిపోతాడు. అంతే అంతేగాని నేను దైవస్వరూపుడను అని పనిగట్టుకుని అలాగే సెల్ఫ్ కాన్షియస్గా చెప్తే అది దంభమవుతుంది, అజ్ఞానమవుతుంది. దైవస్వరూపుడుగా మిగిలి ఉన్నవాడు నేను దైవస్వరూపుడను అని చెప్పరు. శివ చిదానందరూప శివోహం శివోహం అన్నది బోధ కోసం చెప్పిన మాటది. అది ఆచార్యుడు విద్యార్థులకు బోధించడం కోసం చెప్పారు, కానీ తను గొప్ప జ్ఞాని అని ప్రకటించుట కొరకు చెప్పిన మాట కాదు అది. ఓకే, సో వాటెవర్. కాబట్టి మీరు ప్రాపంచిక స్మృతిని విడనాడుటయే ఆత్మస్మృతి, ప్రాపంచిక స్మృతిని పెట్టుకొనుటయే ఆత్మవిస్మృతి. అయితే ఆత్మను స్మరించుట ఎట్లు? ప్రాపంచిక స్మృతిని విడిచిపెడితే అది ఆత్మస్మరణము. అలా కాదు, ఏదైనా ఒక డిసిప్లిన్ కింద ఒక మెడిటేషన్ లాగా ఆత్మను స్మరించుట అనేది మనం అభ్యాసం చేయడానికి అవకాశం ఉన్నదా? ఉన్నది. అది ఎట్లనగా, అహమస్మి అని ధ్యానము చేయుట. దీని రూపాంతరమే కోహం. నేను ఎవరు అని మీరు ధ్యానం చేసినప్పుడు ప్రపంచం జారిపోతుంది, ప్రపంచం ఉండదు. మీరు స్మృతి ఎందు ఉంటారు, మీరేం నిద్రపోవట్లేదు, స్మృతిలోనే ఉంటారు. దేనిచే స్మృతిగా ఎందున్నారు? ఆత్మచే స్మృతి ఎందున్నారు. ఆత్మనా స్మృతిమాన్ అహమస్మి అని ధ్యానము. అనేక పర్యాయములు నేను అహమస్మి ధ్యానం చేస్తూ వచ్చాను క్లాసుల్లోనూ అక్కడను. కాబట్టి నేను ఉన్నాను అనే ధ్యానం ఏది గలదో అది ప్రపంచమును నిరాకరించుటకు రామబాణము వలె పనిచేయును. మీరు ఆ పని చేయకపోతే, ఆత్మస్మృతి పెట్టుకోకపోతే, ఆత్మనా స్మృతిమాన్ అనేది పెట్టుకోకపోతే ప్రాపంచిక విషయముల యొక్క స్మరణంలోకి ఈ శక్తి అంతా కూడా అటు వెళ్ళిపోతుంది, ఈ స్మరణ శక్తి. తద్వారా మీరు మీకున్నటువంటి ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతారు. అలా కాకుండా ప్రాపంచిక విషయ స్మరణమును మీరు ప్రక్కన పెట్టిన వెంటనే ఆత్మస్మృతి ఆత్మనా స్మృతిమాన్గా నిలిచి ఉన్నప్పుడు మీలో ఉండే శక్తి అది కన్జర్వ్ అవుతుంది, అది వేస్ట్ అవ్వదు, అది మీకు మోక్షానికి తీసుకువెళ్తుంది. శక్తి అనే భాషను ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వాడాలి. అంతేగాని కుండలనే ఉంది, అది పైకి వస్తుంది కిందకు వస్తుంది, ఇటువంటి భాష చాలా కన్ఫ్యూజింగ్ భాషది. స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అనే ధోరణిలో పడిపోతుంది ఆ భాష. ఒక టెర్మినాలజీ క్రియేట్ అవుతుంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. ఒక టెర్మినాలజీ క్రియేట్ అవుతుంది, ఆ టెర్మినాలజీ నుంచి ఒక వెర్బల్ యూనివర్స్ క్రియేట్ అవుతుంది, వెర్బల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. మీరు దానిలో నిమగ్నమైపోయి ఉంటారు. మా చిన్నప్పుడు మేము మోనోపొలి ఆడేవాళ్ళం, ఢిల్లీ, కాశీ, మథుర, బృందావన్, హైదరాబాద్ అని ఇలాగ పెట్టుకునేవాళ్ళం. పేపర్ కాగితాలు, చిత్తు కాగితాలు, నోట్లు, డబ్బు, ముందు డబ్బు ఈక్వల్గా పంచటం అందరికీను, చింతపిక్కలతో ఆడేవాళ్ళం. కాశీకి అన్నిటికంటే ఎక్కువ ధర, 5,000 కాశీ అద్దె, ఢిల్లీకి అద్దె 3,000. ఎవడైనా ఢిల్లీలోకి వస్తే ఉన్నంతసేపు 3,000 అద్దె కట్టాలి. ఇలా ఆడేవాళ్ళం, నాకు ఎక్కువ ధనము కలదు, నేను డబ్బు లాస్ అయ్యాను, వాడు కాశీలోకి వచ్చేసాడు, వీడికి ఢిల్లీ దొరికేసింది అని ఈ విధంగా ఒక ప్రపంచము సృష్టింపబడేది. మేము ఆ ప్రపంచములో మునిగిపోయి ఉండేవాళ్ళం. అర్థమైందా మీకు? అలాగే కుండలిని, అది కింద ఉంటుంది,
మీరు అలాగా 6 మాసాలతో మీరు సాధన చేయాలి, సాధన బాగా గట్టిగా చేయాలి, అంగవస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టి ఆ రాయి మీద కూర్చొని సాధన చేయాలి, నిటారుగా కూర్చొని సాధన చేయాలి. అప్పుడు క్రమంగా కుండలని పైకొచ్చి బొడ్డుకు దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు సాక్షాత్తు పరమశివుడు పార్వతి కలుసుకుని డ్యాన్స్ చేస్తారు. అంటే ఈ విధంగా ఒక భాష, ఆ భాషకి ఒక ప్రపంచం, దాంట్లో మునిగిపోతాడు. దాంట్లో వాస్తవికత ఏమీ ఉండదు. వీడికున్న శక్తి అంతా దాంట్లో నీరు గారిపోతుంది. ఇలాంటి పొరపాటు చేయకూడదు. అంచేతనే ప్రాపంచిక విషయై స్మృతిమాన్ ఉండకూడదు. ఆత్మవిస్మృతిలో పడిపోతాడు. ఉన్నది ఆత్మ ఒక్కటే సత్యం. ఆత్మ సత్యానుబోధేన అని మాండూక్యంలో వస్తుంది. ఆత్మయే సత్యము, ఆత్మ ఏక ఏవ సత్యం అనే బోధ, అనే జ్ఞానము శాస్త్రమును అనుసరించి మీరు పొందవలేను. కాబట్టి అది బాగా తెచ్చుకోవాలి. ఆత్మ సత్యానుబోధేన అనేది ఉంది. కాబట్టి ఈ ఆత్మవిస్మృతి అనే పొరపాటు మన జీవితాలని అదే ఆవరించి ఉంటుంది. మనం ఆత్మవిస్మృతి యందు బ్రతుకుతూ ఉంటాం. మేము చిన్నప్పుడు పెళ్లి కానుక సినిమా చూసాం. ఏదో మంచి సినిమా, అప్పట్లో మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కలిసి యాక్ట్ చేశారు. వెరీ పాపులర్ మూవీ ఇట్ వాజ్. మొన్నడు మేము డిస్కస్ చేసుకుంటున్నాం ఆ సినిమా గురించి. ఎలా ఏఎన్ఆర్ అలా ఎందుకు చేశాడరా, ఆఖరినది ట్రాజడీయా కామెడీయా ఇది అది డిస్కస్ చేసుకుంటున్నాం. మేము ఒక ప్రపంచంలో నిమగ్నమై ఉన్నాం. దూరం నుంచి ఎవరో పెద్దలు చూశారు, సుబ్రహస్ గారు ఎవరో చూశారు. చూసి ఏమన్నారు, ఓం ఓం యా. చూసి ఏమని చెప్పారంటే, మీరు ఒక కాల్పనిక ప్రపంచంలో బ్రతుకుతున్నారు, తెలివి తెచ్చుకోండి. ఆ డ్రీమ్ వరల్డ్లో జీవిస్తూ ఉన్నారు, కమ్ అవుట్ ఆఫ్ ది డ్రీమ్ అని సలహా చెప్పారు. మరి అంతకంటే ఏం చెప్తారు, కొంచెం తగ్గించండి అని. కాబట్టి అటువంటి ప్రాపంచిక విషయ స్మరణమునందు జీవితమును గడుపుట అంత అజ్ఞానం అదే కానీ ఇంకొకటి లేదు. తర్వాత జగన్మిథ్య అంటే అది అక్షరశ సత్యం. జగత్ అంటే ఏమిటి, మీరు ఈ విధంగా కల్పనలతో మీరు మనస్సు యొక్క రీసైక్లింగ్ చేయటం వల్ల నిర్మాణమవుతుంది జగత్ అనేది ఒకటి, అది మిథ్య అని అర్థం. పంచభూతములు మిథ్యని లేక పంచభూతముల యొక్క మూలమునందుండే సత్ మిథ్యని కాదు, అది సత్యమే. మీరు కల్పించుకున్న ఈ కల్పనలు వాటి నుంచి బయటకు వచ్చి ప్రకాశిస్తూ ఉండే ఒక కాల్పనిక ప్రపంచము, అదంతా కూడా అసత్యము అని చెప్పడం ముందు తాత్పర్యము. కాబట్టి మీరు స్మృతిని ఉంచుకోండి. స్మృతి అంటే తెలియట అని కూడా అర్థము కలదు. నాట్ ఓన్లీ రికలెక్షన్, ఇట్స్ ఎ ఫ్యాకల్టీ. మీకు తెలియట మీ స్వరూపము, చైతన్యము, దాన్ని స్మృతి రూపంగా మీరు వాడుకుంటున్నారు. ఆ స్మృతిలో విషయము కాల్పనిక ప్రపంచము. చూడండి, వేస్ట్ అయిపోయిన ఎనర్జీ అంతా కూడాను. అలా కాకుండా ఆ స్మృతి యందు విషయము తన స్వరూపమే. ఆత్మనా స్మృతిమాన్ భవ అని అడ్వైజ్. కాబట్టి నీవు ఆత్మనిష్ఠుడవై ఉండుము, ప్రాపంచిక విషయ నిష్ఠుడవై ఉండవద్దు, ఆత్మనిష్ఠుడవై ఉండుము. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వన్ ఫుల్ డే క్రెడిట్ టు డెబిట్ టు క్యాల్కులేషన్స్, మనీ ఏమొస్తుంది ఏం పోతుంది క్యాల్కులేట్ చేసుకుంటూ బతుకుతాడు వన్ ఫుల్ డే. ఆత్మనిష్టే ఉండదు. అప్పుడు వాడికి ఒక వెలితి అనుభవానికి వస్తుంది, సంథింగ్ వీఆర్ మిస్సింగ్ అని వాడికి అనిపిస్తుంది. అప్పుడు ఒక గురువు వచ్చి
యు ఆర్ మిస్సింగ్ ది గాడ్ అని చెప్తాడు. అంటే వీడు, ఓ ఇజ్ ఇట్ ఐ ఐ మిస్సింగ్ ది గాడ్, ఎస్ ఐఎమ్ మిస్సింగ్ ది గాడ్, ఐఎమ్ బిజీ విత్ మనీ క్యాల్కులేషన్స్, ఐఎమ్ మిస్సింగ్ గాడ్ అని వీడు అర్థం చేసుకుంటాడు. ఓకే ప్లీజ్ గివ్ మీ గాడ్ అని అడుగుతాడు. అడిగితే దక్షిణ తీసుకుని వీడికి ఓ ఫార్ములా, ఓ స్తోత్రాల పుస్తకం, ఓ మాల, ఓ మంత్రం, ఓ నామం ఇచ్చి పంపిస్తాడు. ముఖాన్ని పెట్టుకునేందుకు ఒక నామం ఇస్తాడు, నామం అయితే బొట్టో ఏదో ఇస్తాడు, ఓ మంత్రం ఒకటి ఇస్తాడు, మెడలో వేసుకుందుకు ఓ లాకెట్ ఇస్తాడు, ఓ పుస్తకం ఇస్తాడు, ఓ మాల ఇస్తాడు, దక్షిణ పుచ్చుకుంటాడు. ఇవన్నీ పెట్టుకుంటాడు. మాలలో 50, నాలుగు మంత్రాలు లోపల, పుస్తకాలు 50 అలా పెట్టుకుంటాడు. అవి ఫోటోలు, తన ఫోటోలే, తన ఫోటోలే పెట్టుకుంటాడు. అవి ఇచ్చేయటం, అవి ఇచ్చి ఇగో ఇది దేవుడు అని చెప్పడం. వాడేమనుకుంటాడు, దేవుడు లేడనే వెలితి దీంతో తీరిపోతుంది అని అవి పట్టుకుని పోతాడు వాడు. అంతే తప్ప బిజినెస్ అని పక్కన పెడితే మిగిలి ఉండే స్వరూపం ఏది గలదో అదే దేవుడు అని తెలుసుకోవాలంటే వాడు ఇంకో 4-5 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. మానవ లోకం ఈ విధంగా ఉంటుంది. స్మృతిమాన్ ఆత్మన భవ. కాబట్టి ఆత్మవిస్మృతి అనే మహాదోషమునందు పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని అంటున్నాడు ఆయన. వెన్ యూఆర్ అబ్జార్బ్డ్ ఇన్ అదర్ థింగ్స్ యూ గెట్ ఇన్ టు సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, డోంట్ అలౌ దట్ టు హ్యాపెన్ అని సలహా చెప్పాడు. చాలా మంచి సలహా అది. కాబట్టి గుప్త నీ శక్తిని నీవు దాచు కాపాడుకో. నీ స్మరణము అనేటువంటి ఆ ఫ్యాకల్టీ, ఆ చైతన్య శక్తి అది, దాన్ని రక్షించుకో. గుపు రక్షణే. నీకున్న సమయమును, కాలమును రక్షించుకో. సద్వినియోగం చేసుకుంటే రక్షింపబడుతుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఆ విధముగా ఈ ప్రాపంచిక విషయములు నీ మీద దండయాత్ర చేయకుండగా స్మృతి రూపంగా దండయాత్ర చేస్తాయి. వాటి నుంచి నిన్ను నీవు కాపాడుకో. దానికోసం నీవు చేయాల్సిందల్లా పట్టుకోవాలి. దేనిని? దేవుణ్ణి పట్టుకోవాలి. దేవుడంటే ఎవరు? చైతన్య ప్రకాశమే దేవుడు. ఎప్పుడు కూడా బలహీనుడు బలవంతుణ్ణి పట్టుకుని శత్రువుని నిర్జిస్తాడు. మనము ఈ ప్రపంచం అనేటువంటి, ఈ మిథ్యా ప్రపంచం అనేటువంటి శత్రువును జయించాలంటే ఆత్మ అనే బలమును పట్టుకుని, ఆత్మబలమును సంపాదించుకుని కూర్చోవాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము స్మృతి. ఆత్మనా స్మృతిమాన్. నువ్వు ఈ ఇంత పని నువ్వు చేసినట్లయితే, హే భిక్షో, నీ జీవితము సుఖముగా గడిచిపోవును. ఆత్మనా ఆత్మచే స్మృతిమాన్, స్మృతిగలవాడు గుప్త తనను తాను కాపాడుకొనువాడు అగువాడవై, హే భిక్షో సుఖం సుఖముగా చెరిష్యసి జీవించగలవు. అది సుఖం అన్నది క్రియా విశేషణం, చెరిష్యసికి విశేషణం. అంతే తప్ప సుఖం సుఖే సుఖాని అని శబ్దం చెప్పకూడదు. సుఖం యథా తథా చెరిష్యసి, క్రియా విశేషణం ఎప్పుడైతే అయిందో అది అవ్యయం అవుతుంది. సుఖం సుఖే సుఖాని అని చెప్పాడంటే వాడికి అది క్రియా విశేషణం అనే సంగతి తెలియలేదు. సుఖం అవ్యయము అన్నాడనుకోండి, అమ్మా అర్థమైపోయింది వాడికి, భాష యొక్క లక్షణం తెలిసిపోయినట్టు. ఓకే. ఆత్మనాచోదయాత్మానం ఈక్షస్వాత్మానమాత్మన స్మృతిమానాత్మనా గుప్త సుఖం భిక్షోచరిష్యసి ఆత్మైవ హ్యాత్మనో నాథ ఆత్మైవ హ్యాత్మనో గతి తస్మాత్ సంయమయాత్మానం అశ్వం భద్రం వణిగ్యథ. ఇది ఆత్మైవ హ్యాత్మనో బంధు అనే శ్లోకమును పోలి ఉన్నది గీతా శ్లోకమును.
ఇప్పుడు తనకు ప్రభువు ఎవరు, తనను కాపాడువాడు ప్రభువు ఎవడు అంటే ప్రభువు దేవుడు అని దేవుణ్ణి దూరంగా పెట్టి ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు కాపాడుతాడు అంటే అది భక్తి అనబడును. వాస్తవంలో అది గౌణ భక్తి, అది యథార్థమైన భక్తి కాదు. ఎందుకంటే ద్వైతం ప్రవేశపెట్టారు కదా మీరు. అంచేత భక్తిలో కూడా మీరు ఎలా ఉండాలంటే, ఈ దేహము ఇంద్రియములతో మమేకమై నేను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వమును పట్టుకుని ఉన్నాను, ఫ్రమ్ దట్ స్టాండ్ పాయింట్ నా లోపల ఉన్న అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ చైతన్యం ఏది కలదో అది ఏ దేవుడు అని ఆ రకంగా తన లోపల ఆ ఆప్షన్ ప్రావిషనల్గా అంటే తత్కాలమునందు ఒక ద్వైతాన్ని పెట్టుకుని వీడు ఉపాసన చేయాల్సి ఉంటుంది. అంచేతనే ఉపాసన, ఉప అంటే దేవుడికి దగ్గరగా హృదయమునందు నిలిచి ఉండుట, అది ఏ ఉపాసన. ఋషులు ఉపాసకులు, విషనరీస్. ఉపాసన అంటే విషన్. వాళ్ళు కర్మవాదులు కాదు. గాయత్రీ మంత్రమును దర్శించినవాడు కర్మవాది కాదు. వాడు అక్కడ సూర్యమండలంలో ప్రకాశిస్తున్నవాడు దేవుడు అని దర్శించి, అవును కదా ఆ దేవుడే నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఎలా ప్రకాశిస్తున్నాడు? మనసో మనః, మనస్సుకి ప్రేరకుడై ప్రకాశిస్తున్నాడు అని దర్శించినాడు. అది ఉపాసన అయింది. అది ఋషి. ఓకే, దానికి మాల ఒకటి తీసుకుని తూర్పు వైపు నిలబడి 108 సార్లు జపం చెయ్యి, అది కర్మ. ఈ కర్మ ఋషి చేయలేదు. ఋషికి కర్మతో సంబంధం లేదు. అది అవనతి అంటే ఆ క్రిందకు పడిపోవుట. విషన్ ఋషిది విషన్, ఋషి దర్శనాత్ విషన్. దాని నుంచి ఒక స్టెప్ పడిపోయి దాన్ని కర్మ చేస్తాడు. కర్మ చేస్తున్నాడంటే అర్థం వాడికి విషం లేదని అర్థం. ఓకే, ఇప్పుడు ఇంజనీర్ ఉంటాడు ఆఫీస్లో, బ్లూ ప్రింట్లో ఎదుర్కొన్న టేబుల్ మీద పెట్టుకుని పెన్సిల్ పట్టుకుని ఉంటాడు, బయట ఇటకలు మోస్తూ ఉంటాడు. దీంట్లో విషం ఉన్నవాడు ఎవడు, విషం లేనివాడు ఎవడు కనపట్టలేదండి. వాళ్ళు పక్క పక్కనే ఉంటారు. అదే బిల్డింగ్లో ఒక గ్లాస్ డోర్స్ ఉన్నటువంటి ఆఫీస్లో ఎయిర్ కండిషన్ లోపల కూర్చుని టక్ టాక్ పెట్టుకుని ఒకడు ఇంజనీర్ ఉంటాడు, బయట ఇటకలు మోస్తూ ఉంటాడు. వీడు కర్మ, వాడు ఉపాసన. ఎంత తేడా వచ్చేసింది అప్పటికైనా. ఈ అవనతి, ఈ పతనము, పతనము అంటే కొంచెం పరుషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, లేకపోతే ఈ ఫాలింగ్ డౌన్ అదే పతనమే అయింది. ఇది దీనిని శంకరులు మొదలైన వాళ్ళు నిరసించినారు. అంచేతనే శంకరులు ఏమన్నారంటే, ఆ విషంతో ఈ కర్మకి ముడిపెట్టడం కుదరదని చెప్పారు. నీకు అదైనా పెట్టుకో ఏదైనా పెట్టుకో తప్ప, ఆ జ్ఞానము, ఆ విషం, ఈ కర్మ రెండింటినీ నేను కలగాపులగం చేసి పెట్టుకుంటాను అనే దృష్టి మంచిది కాదన్నారు. ఎందుకంటే మనిషి లోభము కలిగి ఉంటాడు, రెండు పెట్టేసుకుందాం అని అనుకుంటాడు. దీని నుంచే మా చిన్నప్పుడు కథ కూడా వచ్చినది. తెనాలి రామకృష్ణుడు తపస్సు చేశాడు, సరస్వతీదేవి కనపడింది. రెండు పాత్రలలో నీకు జ్ఞానము కావాలా ధనము కావాలా అని అడిగింది. అయితే రెండోసారి చూడలేని నాన్నని చూసి రెండూ తగేశాడు ఆయన. అంటే రెండూ కావాలన్నమాట. ఈ కథ, ఈ కథ ఈ సైకాలజీ నుంచి పుట్టింది. ఈ రెండూ కావాలనే సైకాలజీ నుంచి పుట్టింది. దాని నుంచే పుట్టింది ఈ రకమైన పిలక ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, దండం ఉంటుంది, ఆచమనం చేస్తాడు, కర్మకరిష్య అని సంకల్పం చేస్తాడు, ధర్మపత్ని సమేత అండవు, కషాయం కట్టుకుంటాడు. ధర్మపత్ని సమేత అని అనేసి భార్యను కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈ కాషాయం మానేసి తెల్లబట్టలు కట్టేసుకుంటే సరిపడుతుంది. కానీ కషాయం కడతాడు. ఇది కషాయం ఏమిట్రా అంటే జ్ఞానం అంటాడు. మరి ఈ పిలకేమిటి, ఈ దండం ఏమిటి, యజ్ఞోపవీతం ఏమిటంటే కర్మ అంటాడు. రెండు కలిపి నడిపిస్తూ ఉంటాడు. దీన్నే కాదన్నారు శంకర్లు. శంకర్లు దేనిని కాదంటే దాన్ని చేయటం ఈ వీళ్ళ లక్షణం, ఈ ద్వైతవాదుల లక్షణం. అద్వైతము ద్వైతము కదా.
సో వాట్ ఎవర్ ఆత్మన కాబట్టి విషన్ వెర్సెస్ ది కర్మ కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి బయట దర్శించటం అనేది కర్మ దేవుణ్ణి తన హృదయంలో దర్శించుట అది ఉపాసన దేవుణ్ణి బయట దర్శించేప్పుడు మళ్ళీ ఋషులు అలా దర్శించినారు సూర్యుని యందు చంద్రుని యందు గాలి యందు ఉషఃకాలమునందు చెట్ల యందు దర్శించినారు దాంతో సరిపెట్టుకున్నారు వాళ్ళే ఒక గుహలో ఉండేవారు లేకపోతే చిన్న చిన్న కుటీరములు కట్టుకుని ఉండేవారు మళ్ళీ ఇప్పుడు దేవుడికి ఒక కుటీరం ఎక్కడ కడతారు అక్కర్లేదుగా ఎదురుకుండా సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడుగా అదే దేవుడు మళ్ళీ ఈ కుటీరం ఒకటి కట్టడం అనే పని దాంతో ఇప్పుడు తర్వాతి కాలంలో వీళ్ళకి స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసేటువంటి ఒక కళ చేతికి చిక్కినది మెటల్ని డిస్కవర్ చేశారు తర్వాత మట్టిని కాల్స్తే గట్టి పడుతుంది అనే ఒక డిస్కవరీ వచ్చింది దాని నుంచి కుండలు మొదలైన పాత్రలను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు అయితే మరి మట్టిని కాలిస్తే కుండ వచ్చింది గట్టిగా ఇటక కూడా వస్తుందేమో అని ఇటకని కనిపెట్టినారు అక్కడి నుంచి స్ట్రక్చర్స్ కట్టుకుంటూ పోయారు ఆ విధంగా గుళ్ళు గోపురాలు కట్టడం ప్రారంభించినారు అయితే రాళ్లని చెక్కి కట్టడం దాంట్లో దేవుణ్ణి ఒకడిని రాతి నుంచి విగ్రహం తయారు చేసి పెట్టడం ఆ విషన్ లేని వాడికి ఇవన్నీ అవసరమవుతాయి విషన్ నుంచి కర్మలోకి కర్మ నుంచి విగ్రహాల్లోకి అవన్నీ కూడా ఇట్స్ ఏ కమింగ్ డౌన్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ లాస్ట్ స్టెప్లో ఉన్నవాడు హీ హాస్ టు గో అప్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఆత్మైవ హ్యాత్మనో నాథ అక్కడ ఒక ఆత్మకి లోపల ఉండే పరమాత్మ అని అర్థం ఇంకో ఆత్మకి ఔపాధికమైన జీవభావము పెట్టుకున్న పరిచ్ఛిన్నుడైన జీవుడు అని అర్థం రెండింటికి మరి భేదమును కల్పించి మీరు నాథశబ్దాన్ని వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది అంటే మిమ్మల్ని రక్షించే దేవుడు మీకు బయట ఎక్కడో లేడు మీ లోపలనే ఉన్నాడు ఇప్పుడు ఆత్మవిశ్వాసము అని అంటారు ఆ మాట మీరు వినుంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆవశ్యకమవుతుంది ఎవరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదో వాళ్ళకి ఆవశ్యకమవుతుంది అంటే అక్కడ రెండు సెల్ఫ్లు వచ్చాయి కాన్ఫిడెన్స్ లేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న సెల్ఫ్ నుంచి కాన్ఫిడెన్స్ని అరువు తెచ్చుకుంటుంది ఈ రెండు ఎక్కడ ఉంటాయి రెండు లోపలే ఉంటాయి ఇది రెండు పక్షుల వివరణ ఒకే చెట్టు మీద రెండు పక్షుల వివరణ ఇలాగొచ్చినది ఉపనిషత్తులలో వీడు ఓ పక్షి వీడు ఆరాధించే దేవుడు మరో పక్షి ఈ రెండు పక్షులు ఇక్కడే ఉంటాయి అని కానీ తర్వాత పురాణాలలోకి వచ్చేప్పటికీ ఆధునిక పురాణాలు ప్రాచీన పురాణాలు అలాగే లేవు ఈ తర్వాతి కాలంలో వచ్చినటువంటి పురాణాలలో ఈ జీవుడు పక్షి ఇక్కడ ఉంటాడు దేవుడు పక్షి వైకుంఠంలో ఉంటాడు అని మొత్తానికి ఆ ద్వైతాన్ని బాగా సెపరేట్ చేసి పెట్టారు కాబట్టి మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆత్మైవ హ్యాత్మనో నాథ నాకు రక్షకుడు కావాలి ఎస్ ఈ రక్షకుడు ఎక్కడున్నాడు నా లోపలే ఉన్నాడు అంటే నా లోపల నేను అల్పుడను ఉన్నాను కదా కరెక్టే అల్పుడు ఉన్నావు మరి అధికుడు అంటే ఏమిటో చెప్పు ఈ అధికుడు అల్పుడికి తెలుసుంటారా తెలియదంటారా తెలుసు కదా కాబట్టి అధికుడు కూడా అల్పుని లోపలనే ఉంటాడు సింధువు బిందువునందే ఉంటుంది కాబట్టి మనల్ని రక్షించేటువంటి నాథుడు మన లోపలనే ఉన్నాడు అని తెలుసుకోవటం చాలా అవసరం ఇది ఇప్పుడు ఇంద్రియములు దేహము చక్కగా పనిచేసే సమయంలో ఇప్పుడు తెలుసుకుంటే మంచిది రోగం వచ్చి మంచం మీద పడ్డ తర్వాత తెలుసుకోవడం కష్టమవుతుంది ఇది మీరు తెలుసుకుని ఉన్నవారు ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి కోవిడ్ వచ్చిందనుకోండి ఆ వేవ్స్లో వచ్చే చూసారు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఏముంది పెద్ద విషయం ఇలా వచ్చింది అలా పోయింది ఫోర్త్ వేవ్ అని అంటున్నారు ఆ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చాలా ఉద్ధృతంగా వచ్చినవి ఆ టైంలో హాస్పిటల్లో పడిపోయారు కొంతమంది వెంటిలేటర్లకి ఎక్కేశారు ఆక్సిజన్ సిలిండర్లకి వెంటిలేటర్స్కి ఐసీయూ
అప్పుడు ఎవళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల నుంచి బయటికి మెసేజ్ కూడా రాదు. కొంతమందికి శవం కాలిపెట్టేసిన తర్వాత తెలిసింది పోయారని, అసలు నో మెసేజింగ్. డూ యూ రిమెంబర్ ఆ రోజుల్లో టు గెట్ మెసేజ్ ఈ సచ్ అన్ ఇంపాసిబిలిటీ. హూ విల్ బ్రింగ్ మెసేజ్? హూ విల్ గో అండ్ హూ విల్ బ్రింగ్ ఇట్? అంతే లోపల పడి ఉండడమే, బతికితే బయటికి రావడం, అప్పుడు బంధువులను చూసుకోవటం, చచ్చిపోతే అట్నుంచి అటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి తగలబెట్టేయడం. అలా నడిచింది కొద్ది రోజులు. ఆ సందర్భాన్ని మీరు ఊహించుకోండి, అక్కడ ఐసీయూలో పడ్డాడనుకోండి, ఒకడు ఐసీయూలో ఇలా ఉంటాడు 24 గంటలు అలా పడి ఉంటాడు. ఎంతసేపు నిద్రపోతాడు? 6 గంటలు నిద్రపోయాడు అనుకోండి, 18 గంటలు అలా ఉంటాడుగా. అప్పుడు వాడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాడు? నా బంధువులు ఎవరు రాలేదు, వస్తే బాగుండును, డాక్టర్ వస్తే బాగుండును, వీడొస్తే బాగుండు, వాడొస్తే బాగుండు అని ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. పరాధీనతలో పడిపోతాడు. వాడు కనుక తెలుసుకున్నవాడైతే ఆత్మైవ హ్యాత్మనో నాథః, నీవే తల్లివి తండ్రివి, నీవే సఖుడు గురుండు, సర్వము నీవే అని తెలుసున్నవాడైతే తన లోపల ఆ పరమాత్మ గలడు అని అర్థం. ద్వైతభావంతోనైనా, ద్వైతం ప్రొవిషనల్ తాత్కాలికమే, బట్ అయినా కూడా ఆ ద్వైతభావంతో ఓ పరమేశ్వర అని ఆ పరమాత్మను వీడు ఆశ్రయించి శరణు వేడి ఉన్నాడనుకోండి, వాడికి ఆ ఐసీయూ పీరియడ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. హీ విల్ నాట్ సఫర్. వాడికి ఎనర్జీ కూడా వస్తుంది. హీ విల్ నాట్ సఫర్. అది చేతగాక ఫ్రస్ట్రేట్ అయిపోయి బెంగ పెట్టేసుకుని డబ్బులు లెక్క పెట్టేసుకుని ఎంత డబ్బులు వీళ్ళు పుచ్చేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నారు అంటూ ఇలాగా ఆలోచనల్లో పడిపోయి నీరస పడిపోయి అంతకంతగా ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయి ఆ ఫిజియాలజీ కూడా చెడిపోతుంది, సైకాలజీ చెడిపోతే ఆఖరికి చచ్చిపోయి లేకపోతే అతి కష్టం మీద బ్రతికి బట్టగట్టి ఈ విధంగా మనుషులు కష్టపడ్డారు. వీళ్ళందరూ ఆస్తికులే, దేవుడు ఉన్నాడని నమ్మి వాళ్ళే. కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడు, ఐసీయూలో లేడు, గుడిలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. మీకు ఆ దేవుడు ఉపయోగపడ్డం, మీ హృదయంలో ఉన్న దేవుడే మీకు ఉపయోగపడతాడు. కాబట్టి ఉపాసనలో ప్రొఫెషనల్ ద్వైతం పెట్టుకున్నా ఉపాసనలో దేవుడు లోపలే ఉంటాడు, అద్వైతంలో అసలు భేదమే ఉండదు. రక్షణను కోరేవాడు, రక్షణను ఇచ్చే దేవుడు ఒక్కటియే. కాబట్టి మన రక్షణ మన లోపల ఉంటుంది, మనకు బయట నుంచి రాదు. బయట నుంచి ఏదీ రాదండి, ఆశీస్సులన్నీ కూడా లోపల నుండే వస్తాయి, ఆత్మ నుండియే వచ్చును. అనాత్మయుగు ప్రపంచము నుండి వచ్చేది కానీ, లేకపోతే మనకంటే భిన్నంగా ఉండే దేవీ దేవతలు ఎక్కడో ఉన్నారు వాళ్ళ నుంచి ఏదో వస్తుందని కానీ ఉత్తి మాట. మీకు ఏ ఆశీస్సు లభించినా మీ హృదయము నుండియే లభించును. ఇక గతి, గతి అంటే పొందదగినది గమ్యము. నేను పొందదగిన గమ్యము ఏది? నేను పొందదగిన గమ్యము నేనే. ఇప్పుడు దుఃఖితుడైన వాడు పొందదగిన గమ్యం ఏది? దుఃఖితుడనైన నేను సుఖితుడనైన నేను కావాలి, అదే గమ్యం. నిర్ధనుడనైన నేను ధనవంతుడగు నేను కావాలి, భార్యలేని నేను భార్యతో కూడిన నేను కావాలి, కొడుకులేని నేను కొడుకున్న నేను కావాలి, భూలోకంలో కష్టాలు పడే నేను స్వర్గలోకంలో సుఖాలు పడే నేను అవ్వాలి, అంతేనా? ఇక్కడ భూమిలోకంలో పడి ఉన్న నేను వైకుంఠంలో భక్తుడైన నేనుగా అవ్వాలి.
ఎప్పుడు నేనే గమ్యము. సపోజ్ ఆ నేనుకి ఎటువంటి విశేషములు లేవనుకోండి, శంకరులు పలు పర్యాయములు చెప్తారు, సర్వ విశేషరహిత ఆత్మ, ఏ విశేషములు లేవనుకోండి, అంటే ఇంకా కొత్తగా అవ్వాల్సింది ఏదీ లేదు, ఏదేది అవ్వాలో ఆల్రెడీ మీరు అయిపోయినారన్నమాట. సర్వ విశేషరహిత ఆత్మ అని తెలుసుకునుటయే మోక్షము. కాబట్టి అన్ని సందర్భములలో నేను పొందవలసిన గతి నేనే. ద సీకర్ అండ్ ది సాట్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నెవర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, ఆత్మైవ హ్యాత్మనో గతి. ఇసి దీంట్లో రహస్యం ఏమిటో చెప్పంటారా? మీకు తెలియకుండా మీరు అన్వేషిస్తున్నది మిమ్ములనే. అన్వేషిస్తున్నాడు కదా, వాడికి తెలియదు తాను తననే అన్వేషించుకుంటున్నాడు అని వాడికి తెలియదు. ఇప్పుడు ధనమును అన్వేషిస్తాడు ఒకడు బిజినెస్ మ్యాన్, నేను ధనమును అన్వేషిస్తున్నాను అని అనుకుంటాడు. ధనము దేని కొరకు? సుఖము కొరకు. సుఖము నీ స్వరూపమే, నీవే. అంటే వాడికి తెలియకుండానే ధనమును అన్వేషిస్తున్నాడు అన్నమాట. మనిషి అన్వేషించేది తన గురించి మాత్రమే. ఓకే ఓకే, మనిషి ప్రేమించేది ఒకటే గలది సృష్టి అందు, అదేమిటంటే ఆత్మస్వరూపమే. దానిని మాత్రమే మనిషి ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఏమనుకుంటాడు? ఏదో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకుంటాడు. అమ్మాయిని ప్రేమించుటలేదు, తనని తానే ప్రేమించుకుంటున్నాడు. రిఫ్లెక్షన్. అమ్మాయిని ప్రేమించే పక్షంలో అమ్మాయికి అన్ని సౌకర్యాలు కల్పించేసి నువ్వు అక్కడి నుంచి అవతలకు పో, నో, అలా పనికిరాదు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు అమ్మాయి నాతోటే ఉండాలి. అంటే ఇప్పుడు వీడు ఎవరిని ప్రేమించినట్టయినది? అమ్మాయిని ప్రేమించినట్ట, తనను ప్రేమించుకున్నట్టయిందా? తననే ప్రేమించుకుంటున్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, దేనికోసం ప్రేమిస్తాడు? ఎంగేజ్మెంట్ అవ్వడం కోసం ప్రేమిస్తాడు. అంటే తనను ప్రేమించిన ఎంగేజ్మెంట్ విత్ హూమ్? నువ్వు ప్రేమించావు అమ్మాయిని, అమ్మాయి ఇంకొకటితో ఎంగేజ్ అయింది, గుడ్. కెన్ యూ రిమైన్ లైక్ దాట్? నో, షీ హ్యాస్ టు బి ఎంగేజ్డ్ విత్ మీ. అంటే వీడు తననే ప్రేమించుకుంటాడు. షీ షుడ్ బి మ్యారీడ్ టు మీ, తననే ప్రేమిస్తాడు. మనిషి ప్రేమించేది, ప్రేమించదగ్గది ఒక్కటే గలదు, అదే తన స్వరూపము. అయితే చిత్రం ఏంటంటే, అజ్ఞానం చేత మనిషి తాను దేనిని పొందగోరుతున్నాడో దాని కొరకు ప్రపంచమునందు అన్వేషిస్తాడు. తాను పొందగోరుతున్నది తనను మాత్రమే అని జ్ఞానము లేకుండుటచే తాను ఏదో పొందవలసి ఉన్నదని, ఆ పొందదగ్గది ప్రపంచములో గలదని ప్రపంచంలో అన్వేషిస్తూ ఉంటాడు. ప్రపంచంలో మీరు అన్వేషిస్తే మీకేం లభిస్తాయి? ప్రపంచంలో ఏముంటాయి? ఆపోజిట్స్, ద్వంద్వములు, వైరుధ్యములు ఉంటాయి ప్రపంచంలో. ద్వంద్వములు, సుఖము దుఃఖము, తూర్పు పడమర, పైన క్రింద, మంచి చెడు, ధర్మము అధర్మము, మనవాడు పరాయి వాడు, ఇలాంటి ద్వంద్వములు ఉంటాయి. వైరుధ్యములు ఉంటాయి. అంటే ప్రపంచంలో ఓ పిల్లవాడు పుడతాడు, లైఫ్, ఇంకొకడు పోతాడు, డెత్, ద్వంద్వమే అయింది. ఆపోజిట్స్ అండ్ కాంట్రడిక్షన్స్. కాంట్రడిక్షన్స్, ఆపోజిట్స్ అంటే ద్వంద్వము, కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అంటే వాడు ధనమును సంపాదిస్తే సుఖము లభించును, ఒకడికి లభిస్తుంది ఇంకొకడికి దుఃఖం లభిస్తుంది. కాంట్రడిక్షన్ అయింది చూడండి. ధనము వలన ఒకడికి సుఖం లభించింది కదా అని రెండవ వాడు కూడా ధనం వెంటబడితే వీడికి తీరా ధనము చేతికి చిక్కాక దుఃఖము లభిస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకీ ధనము వలన సుఖమా దుఃఖమా? యు కెన్ నెవర్ డిసైడ్ దాట్. ఇటువంటి కాంట్రడిక్షన్స్. పుత్రకామేష్టి చేస్తే పుత్రుడు పుట్టడా పుట్టడా? 10 కపుల్స్ చేస్తే 6 గురికి పుట్టాడు, 4 గురికి పుట్టలేదు. మరి కాంట్రడిక్షన్ అయిందే.
ప్రపంచమంతా ద్వంద్వములతో వైరుధ్యములతో నిండి ఉండును. ఆ ప్రపంచంలో వీడు వెతుక్కుంటూ ఉంటాడు అజ్ఞానము చేత. వాడు కోరేది తన స్వరూపమునే అన్ని సందర్భముల యందు కూడా. ఇది ఒక చాలా పాయింట్. ఎప్పుడైతే నీవు కోరేది నీవు నీయందే దర్శిస్తావో అప్పటితో ఆ అన్వేషణ పూర్తవుతుంది. హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో చూడగానే అతని అన్వేషణ అంతమవుతుంది. మీరు కోరేదానిని మీ హృదయంలో మీరు దర్శించగానే మీ అన్వేషణ అంతమునకు చేరును. అది కాబట్టి ఆత్మైవ హ్యాత్మనో గతి. ఆత్మైవ హ్యాత్మనో నాథ కూడా అలాగే గతి కూడా. అంటే ఇప్పుడు నాథ అంటే ఇప్పుడు తనకి తానే రక్షకుడు ప్రభువు అన్నప్పుడు మీకు ప్రపంచము నుంచి వచ్చే రక్షణ ఏమీ ఉండదు. యూ డోంట్ నీడ్ హెల్ప్, యూ నీడ్ ఓన్లీ అడ్వైస్. అదే ఇప్పుడు పరీక్ష రాసేవాడికి హెల్ప్ కావాలా అడ్వైస్ కావాలా? అడ్వైసే కావాలి. హెల్ప్ ఏమిటి ఇస్తారండి? అరే ధైర్యంగా ఉండు, మంచిగా నువ్వు రాయగలుగుతావు అని ప్రోత్సాహము, అడ్వైజ్. గురువు కానీ స్క్రిప్చర్స్ కానీ చేయగలిగేది ఇంత మాత్రమే. దే కెన్ ఓన్లీ గివ్ అడ్వైస్, దే కెనాట్ గివ్ హెల్ప్. నో బడీ కెన్ హెల్ప్ యూ. పూజ స్వామీజీ ఓ చిత్రమైన జోక్ కింద చెప్పేవారు. ఓ భక్తుడు ఉన్నాడు, వాడు దేవుడి కోసం తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమైనాడు. నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అంటే నా భుజములు మెడపై నాకు ఒక తల కావలను అని వీడు అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నీ కోరినది నీ కోరికను నేను నీకు ఇయ్యలేను, ఎందుకంటే నీ మెడపై తలకాయ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది, లేకుంటే నేను ఇవ్వగలుగుతాను, ఉన్నదానిని నేను ఎలా ఇవ్వగలుగుతాను? కాబట్టి నీ కోరికను తీర్చే పద్ధతి ఒక్కటే గలదు. అదేమిటంటే నీకు మంచి సలహా ఇవ్వటం. ఏమిటా సలహా? నాయన నువ్వు వెళ్ళి అద్దం ముందు నిలబడి చూసుకో, సరిగ్గా చూసుకో అని సలహా ఇవ్వడం. దేవుడు ఆ సలహా ఇస్తాడు, వీడు అద్దం ముందు నిలబడి చూసుకుంటాడు, వీడికి మెడపై తలకాయ కనపడుతుంది. అప్పుడు దేవుణ్ణి, ఓ దేవా నీవు దయామయుడవు, నీ పుణ్యమాన నాకు మెడపై తలకాయ లభించినది అని వీడు అనుకుంటాడు. ఇది కథ. కాబట్టి మీరు ఏది కోరుతున్నారో అది ఇప్పటికే మీ యందు ఉన్నది. సో ఇది ఎలాగంటే, నేను సత్యాన్వేషకుడను, సత్యాన్ని అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఒకసారి ఎందుకైనా మంచిదని నా కేసు నేనే చూసుకున్నాను, నాకు సత్య సాక్షాత్కారం అయిపోయినది. అది సంగతి అలా ఉంటుంది. ఓకే, కనుక సత్యమును తెలుసుకునుట ఆత్మనో గతి. సత్యమును చేరుకునుట, సత్యమును తెలుసుకునుట అనేది దేవుని సాక్షాత్కరించుకునుట. దేవుడు ఆత్మరూపుడేగా, అదే కదా సత్యం. దేవుడే ఆత్మ, ఆత్మయే సత్యం. ఆత్మసత్యానుబోధేన సత్యమును సాక్షాత్కరించుకునుట అనేది అద్దములో ముఖము చూచుకునుట అంతటి సరళమైన విషయము. దాంట్లో ఏమీ కాంప్లెక్సిటీ లేదు. అద్దంలో ముఖము చూసుకునుట ఎంత సరళమో ఆత్మస్వరూప సత్యత్వమును సాక్షాత్కరించుకునుట అంత సరళము. అయితే కండిషన్ లేకపోలేదు. అద్దము క్లీన్గా ఉండాలి, ట్రూగా ఉండాలి. అంటే అద్దములో కొన్ని ఎబరేషన్స్ ఉంటాయి, ఎనాక్రసిజం ఏవో పేర్లు ఉన్నాయి, ఎబరేషన్స్ ఉంటాయి. అంటే మీరు అద్దం ముందు నిలబడితే తలకాయ పైనను గడ్డం కింద ఉంటుంది, ఇంత పొడుగు దానికిను. అర్థమైందా మీకు? అదొక ఎబరేషను. లేకపోతే ఈ చెవి ఆ గోడవైపుకి, ఈ చెవి ఇంకో గోడవైపుకి పోతుంది, అది ఇంకో రకం ఎబరేషను. అప్పుడు మీకు మీ ముఖం మీకు సరిగ్గా కనపడదు. అద్దం మీద మట్టి మకిలి ఉందనుకోండి, మీ ముఖం మీకు సరిగ్గా కనపడదు. అంతే కండిషను. అద్దంలో ముఖము చూచుకునుట ఎంత సరళమో ఆత్మస్వరూపమును అరయుట అంత సరళము.
అద్దం క్లీన్గా ఉంటే సరిపడుతుంది. అద్దం మిర్రర్ మస్ట్ బి క్లీన్ అండ్ ట్రూ. అది సత్య రూపమును ప్రదర్శించాలి, కానీ లేని దాన్ని చూపించకూడదు. అది ఓకే. ఒక్కొక్కప్పుడు అద్దంలో చూసుకుంటే మీకు ఒక దెయ్యం కనపడినట్టుగా కనపడుతుంది. ఆ దెయ్యం మిమ్మల్ని పోలి ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. సరిగ్గా అంతఃకరణము కూడా కండిషనింగ్ అయిపోయి ద్వైత భావనతో నిండిపోయి ఉంటే మీకు ఆత్మస్వరూపము ఎలా కనపడుతుంది? అల్పము, అయోగ్యము, పాపి ఇలా కనపడుతుంది. అద్దం పొరపాటుది. కాబట్టి ఆత్మైవ హ్యాత్మను గతి. అంటే ఇప్పుడు అద్దము, అద్దం దృష్టాంతం చెప్పాం కదా, అద్దం ఇక్కడ మనస్సే అద్దం. కాబట్టి మనస్సు ఎలా ఉండాలి? క్వయట్, శాంతముగా ఉండవలేదు. తర్వాత మన ఇప్పుడు అద్దంలో మీకు డిస్టార్షన్స్ వస్తాయి, ఎబరేషన్స్, డిస్టార్షన్స్ వస్తాయి. అలాగే మనస్సులో కూడా కోరికలు, భయములు ఉన్నట్లయితే అవి డిస్టార్ట్ అయిపోతుంది మనస్సు. అప్పుడు మీకు దేవుడు ఇతరముగా కనపడతాడు. అంతేకాకుండా ఏవో కొన్ని ఐడియాస్, ఒపీనియన్స్ అండ్ ఫార్ములేషన్స్, ప్రీ ఫార్ములేషన్స్ అండ్ ఆగ్రహములు, ప్రెజుడిసెస్, ఇవన్నీ మీరు మనస్సులో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు అద్దము డిస్టార్ట్ అయిపోయినట్టుగా ఆ మనస్సు అనే అద్దంలో ఆ పరమాత్మ యొక్క రూపము డిస్టార్ట్ అయిపోతుంది. తనే అయి ఉన్నా, తనే పరమాత్మ అయి ఉన్నాను అనే సత్యమును తెలుసుకోలేక వీడికి తనకు తాను ఒక పాపి వలె, అయోగ్యుడు వలె భాషిస్తాడు. కాబట్టి అద్దము ఎలాగ క్లీన్గా ఉండాలో మనస్సు కూడా శాంతముగా, క్లీన్గా ఉండాలి. ఎట్ ఆల్ లెవెల్స్ క్లీన్గా ఉండాలి. ఎంత క్లీన్గా ఉండాలంటే అది సత్యమును చక్కగా రిఫ్లెక్ట్ చేసి ఇట్లా ఉండాలి అద్దంలాగా. అప్పుడు అలా రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఋషి అహం బ్రహ్మాస్మి అని ప్రకటించినాడు. సహా అవేత్ అహం బ్రహ్మాస్మితి, ఉపనిషత్తులో వచ్చిన అహం బ్రహ్మవాక్యం. ఆ దేవత హిరణ్య గర్భుడు అవేత్ అంటే తెలుసుకునేను. విదజ్ఞానేకి లంగ్ అవేత్ తెలుసుకునేను. ఏమని? అహం బ్రహ్మాస్మితి. పక్క వాక్యం ఏమిటి? తద్యోయో దేవానాం మనుష్యాణం అని ఉంటుంది. అదే సత్యమును దేవతలలో ఎవడు తెలుసుకుంటాడు, మనుష్యులలో ఎవడు తెలుసుకుంటాడు, వాడు కూడా బ్రహ్మయే అగుచున్నాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. కాబట్టి అంతఃకరణము డిస్టార్షన్ లేనిదిగా ఉండాలి. అంతఃకరణము క్లియర్ అండ్ క్వయట్. అద్దము క్లీన్ అండ్ కదలకుండా, డిస్టార్షన్ లేకుండా ఉండాలి. అలాగే అంతఃకరణం కూడా శాంతముగా, అంటే కదలిక ఎక్కువ లేదు, డిస్టార్షన్స్, ద్వైత భావనలు, కోరికలు, భయములు ఇలాంటివి ఏమీ లేవు. క్లియర్ అండ్ క్వయట్, అలర్ట్. అంతఃకరణము సత్వగుణ ప్రధానంగా ఉండాలి, కర్మవ్యగ్రతతో ఉండకూడదు. లేకపోతే లేజీనెస్, ఇంటలెక్చువల్ లేజీనెస్తో ఉండకూడదు. అలర్ట్గా ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి. అంతఃకరణము ప్రాపంచిక విషయములకు అటాచ్ అయి ఉందనుకోండి, అది డిస్టార్ట్ చేసేస్తుంది. ఎలా డిస్టార్ట్ చేస్తుంది? నాకు ఈ విషయము కావలను, ఈ భోగము కావలను, ఈ పూజ చేస్తే ఆ దేవుడు ఈ భోగాన్ని నాకు ఇస్తాడు అని డిస్టార్ట్ చేసి పారేస్తుంది. దాంతో వాడు ఆ దారిని పోతాడు. ఆ గురువు ఒకడు ఉంటాడు, ఈ డిస్టార్షన్ని సరిగ్గా వాడికి అప్పచెప్పిన గురువు ఒకడు ఉంటాడు. అంచేతనే యూ డోంట్ నీడ్ హెల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్, యూ ఓన్లీ నీడ్ కరెక్ట్ అడ్వైస్. సో ఆ విధముగా ఆత్మైవ హ్యాత్మనో గతి. తర్వాత ఆత్మ సాక్షాత్కారం అనేది కూడా మీ ప్రయత్నం చేత సిద్ధించేదేమీ కాదు. అది ఇట్ హ్యాపెన్స్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. మీ మనస్సును మీరు శుద్ధముగా, శాంతముగా పెట్టుకొనుడు. It all happens by itself. The natural thing happens naturally anattaga meeku atma swaroopa sakshatkaram aipothundi. Atmaiva hyatmano gatihi.
కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? మనస్సును శుచిగా పెట్టు, కామ్ అండ్ క్వైట్గా పెట్టుకుంటాయే. దానికోసం చేయాల్సింది ఏమిటి? సంయమము అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సంయమము, సంయమము అంటే రిస్ట్రెయింట్, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు పొయ్యి ఉందనుకోండి, పొయ్యిలో అన్నం వండుతున్నారనుకోండి, ఆ పొయ్యిలో కట్టె మీరు పెట్టే ముందు ఆ కట్టె మండితే సరిపడదు. అది స్వచ్ఛమైన కట్టెను పెట్టవలను. రబ్బర్ ముక్క ఏదో పెట్టారనుకోండి, మంట బాగా వస్తుంది, వంట బాగా ఉడుకుతుంది, కానీ ఆహారం అంతా కూడా రబ్బరు వాసన వేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియములు అటువంటివి, ఇంద్రియ జ్ఞానములు అవి కాలుష్యాన్ని ప్రోగు చేసుకునేట్లా ఉండకూడదు. ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా పవిత్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, సత్య సాక్షాత్కారమునకు సహకరించేవిగా ఉండాలి తప్ప సత్యమును డిస్టార్ట్ చేసేట్లా ఉండకూడదు. అంచేతను నీ ఇంద్రియములను మనస్సును సంయమనములో పెట్టుకో. మనస్సుకి సంయమనం అంటే ఏమిటి? రజోగుణం అధికంగా లేకుండుటయే, సత్వగుణంలో ఉంటుంది, శాంతముగా ఉంటుంది. నువ్వు ఆ పని చేస్తే సరిపడుతుంది, ఇంకంతకంటే మోక్షం కోసం వేరే చేయాల్సిందేమీ లేదు. కాబట్టి మనస్సు అనే గుర్రాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. వ్యాపారం చేసేవాడు గుర్రం ఉంటుంది వాడికి, గ్రామం మొత్తం మీద గుర్రం ఎవడుకుంటుంది? రాజు సరే అనుకోండి, రాజు కాకుండా గుర్రం ఎవడుకుంటుంది? వర్తకుడుకుంటుంది. ఆ వర్తకుడు ఆ గుర్రం మీద సామాన్లు వేసుకుని ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళి, పక్క ఊరికి ఆ పక్క ఊరికి తీసుకెళ్ళి వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదిస్తాడు, ఆ గుర్రాన్ని కాపాడుకుంటారు. మీరు ఎప్పుడైనా గుర్రబండి వాడిని ఎరుగుదురా? మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒకటే గుర్రబండి ఉండేది, ఆ గుర్రబండి నడిపే ఆయన మాకు పరిచితుడు కూడా. అతను గుర్రం బండి కట్టేవాడు. మేము ఎక్కడికో వెళ్ళడానికి ఆ గుర్రబండి ఎక్కి వెళ్ళేవాళ్ళం. మేము ఆ సభలో కూర్చున్నప్పుడు బయట మా కోసం వెయిట్ చేసేవాడు. సభ అయిపోయిన వెంటనే మళ్ళీ గురువుగారు గుర్రబండి ఎక్కేసేవారు, నేను గుర్రబండి ఎక్కి వచ్చేస్తాం. ఈ బయట వెయిటింగ్ గంటో గంటన్నర ఉంటుంది. ఆ టైంలో ఏం చేసేవాడో తెలుసిన అతను, ఆ గుర్రాన్ని దానికి శరీరము జూలంతా దువ్వి దానికి దాణా పెట్టి, దాణా పొట్లం ఉండేది అతని దగ్గర మూట, ఆ మూట విప్పి దానికి దాణా పెట్టి ఎక్కడికో నూతి దగ్గరకో ఎక్కడికో పోయి గిన్నెలో నీళ్లు తీసుకొచ్చి దానికి త్రాగిపించి, ఇంకా అంతేకాదు ముంగాళ్ళకి మసాజ్ చేసేవాడు. గుర్రం ముంగాళ్ళకి, వెనకాల కాళ్ళకి పెద్ద ఎక్కువ మసాజ్ అక్కర్లేదు, ముందు కాళ్ళకి మసాజ్ చేసేవాడు, వెనకాళ్ళకి కూడా కొద్ది గొప్ప చేసేవాడు, ఏదో ఆయిల్ ఏదో రాసి మసాజ్ చేసేవాడు. గంటన్నర సేపు ఇదే పనిలో ఉండేవాడు. బయలుదేరు, అతనికి ఏదో పేరు ఉండేది, బండి కట్టే తక్కువ గుర్రాన్ని తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ మా అమ్మని కూర్చోబెట్టుకుని తీసుకుక వచ్చేవాడు. అతను గుర్రబండి వాడు ఆ గుర్రమును ఎంత చక్కగా రక్షించుకుంటాడు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అతనికి బ్రతుకు తెలియదు. ఆ గుర్రానికి ఏదైనా తేడా వస్తే మొన్నడు అతనికి సంపాదన లేకుండా అయిపోతుంది. కాబట్టి మనస్సు ఆ గుర్రము వంటిది, దాన్ని మీరు భద్రంగా పెట్టుకోండి. అంతే మీరు చేయాల్సింది. మోక్షం కోసం మీరు ఏ ప్రయత్నము చేయనక్కరలేదు. ఆత్మా ఏవా హి ఆత్మనః నాథః, ఆత్మా ఏవా హి ఆత్మనః గతిః తస్మాత్ సంయమయ. ఆత్మానం ఆ అశ్వం భద్రం వణిక్ యథా. ఇక్కడ మనస్సును సంయమనము పెట్టుకొనుము అని నేను చెప్పాను. అక్కడ శ్లోకంలో ఏముంటుందంటే నిన్ను నీవు సంయమనము చేసుకొనుము అని ఉంటుంది. రెండు ఒకటే. మిమ్మల్ని మీరు సంయమనము చేసుకుంటా అంటే శుద్ధ చైతన్యం ఆత్మను, దాన్ని ఏమి సంయమనం చేయనక్కర్లేదు. మీరు మీరు మనస్సుతో మమేకమై ఉంటారు కనుక ఆ దేహేంద్రియ మన మనస్సంఘాతము ఉపాధిగా కలిగిన నిన్ను నీవు సంయమనములో అట్టి పెట్టుకునుము అని అర్థం. ఓకే. ఆత్మనః తనకు, నాథః రక్షకుడు,
హీ నిశ్చయముగా ఆత్మైవ తాను మాత్రమే. ఆత్మనః తనకు గతి గమ్యము లేక మోక్షము లేక ఫలము. గతి శబ్దానికి ఫలము అని అర్థం ఉన్నది. ఓకే, హీ నిశ్చయముగా ఆత్మైవ తానే. అవును, ఇక్కడ యజ్ఞం చేస్తాడు, ఇక్కడేదో అగ్నిష్టోమం చేశాడండి. నేను అగ్నిష్టోమమును చేసినాను, నేను కర్తను. సరే, ప్రాణం పోయాక స్వర్గానికి వెళ్తాడు. నేను స్వర్గసుఖమును అనుభవిస్తున్నాను, భోక్తను. ఈ నేనే ఆ నేనండి. నేను ఎక్కడ మారింది? మారలేదుగా. కాబట్టి కర్తనైన నేను, భోక్తనైన నేను అగుటయే గతి. అంటే నేను, నేను అంతా నేనే. అది బహిర్ముఖులు అలా అనుకోరు. బహిర్ముఖులు ఏమనుకుంటారంటే భూలోకం బదులు స్వర్గలోకం వచ్చిందనుకుంటారు. భూలోకమైనా నేను చుట్టూనే ఉంటుంది, స్వర్గలోకమైనా నేను ఆశ్రయించే ఉంటుంది. ఆ సత్యాన్ని గుర్తిస్తే అప్పుడు నేనే, ఇప్పుడు నేనే, అమెరికా వెళ్ళినవాడు నేనే, ఇండియాలో ఉన్నవాడు నేనే. తస్మాత్ అందువలన ఆత్మానం నిన్ను నీవు సంయమయ, సంయమనములో పెట్టుకొనుము. ఎట్లు? యథా ఏ ప్రకారముగానైతే వణిక్ వర్తకుడు అశ్వం గుర్రమును భద్రం మేలు చేసే అశ్వం గుర్రమును సంయమయతి, సంయమములో పెట్టుకొను అని ఊరికే దృష్టాంతంలోకి క్రియా వచనాన్ని పెట్టాలి. ఎలా అయితే వర్తకుడు తనకు మేలు చేసే గుర్రమును సంయమనములో ఉంచుకొనునో, అదేవిధముగా నీవు నిన్ను నీవు సంయమనములో పెట్టుకొనుము. యు కంట్రోల్ యువర్ సెల్ఫ్, యు కమాండ్ యువర్ సెల్ఫ్, యు హ్యావ్ యు రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. దాంట్లో విరోధమేమీ లేదు. రిస్ట్రెయిన్ చేసేవాడెవడు, రిస్ట్రెయిన్ చేయబడేవాడెవడు, అంచేత ఏ రిస్ట్రెయింటు లేకుండా ఇలాగే ఉంటాము అని అనకూడదు. యు రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆత్మైవ హ్యాత్మనో నాథః, ఆత్మైవ హ్యాత్మనో గతిః, తస్మాత్ సంయమయాత్మానం అశ్వం భద్రం వణిగ్యథా ప్రమోద బహులో భిక్షుః ప్రసన్నో బుద్ధశాసనే అధిగచ్చేత్ పదం శాంతం సంస్కారోపశమం సుఖం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.